వైఎస్ఆర్ ఆసర పథకం వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలో పొదుపు మహిళలు సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ ఉప్పర కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉప్పర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పట్టణ మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అభిమానులందరికీ ఈ సమావేశానికి హాజరైన మహిళా మంత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రభుత్వం 11/4/2019 వరకు మీ మహిళా ఓటర్లకు ఎంత లోన్ బ్యాంకులో పెట్టి ఉందో ఆ అప్పును గవర్నమెంటే తీరుస్తారని, ఎందుకంటే ఎలక్షన్స్ కన్నా ముందు ప్రతి ఒక్కరికి మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయని, ఎవరికైనా సరే ఒక అమౌంట్ 5,000 10,000 ఇస్తే మీ మహిళా గ్రూపుల్లో ఉండే లోన్ అమౌంట్ తీర్చడం కష్టమనే ఉద్దేశంతో మీ ఆర్థిక పరిస్థితిని గవర్నమెంట్ గుర్తించి ఎలక్షన్ రోజుకు ఎంతమందికి ఎంత లోన్ అమౌంట్ ఉన్నా కూడా ఆ అమౌంట్ ప్రభుత్వమే 4 వాయిదాల్లో చెల్లిస్తారని చెప్పేసి ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అసూయన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖు మీ అకౌంట్స్ అందరిలోనూ మనకు ఉన్న లోన్ అమౌంట్ వేశారు. అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్, అదేవిధంగా నెక్స్ట్ మంత్లో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి G+3 కానీ లేకపోతే ఇంటి పట్టాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మనకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మీరందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి మంచి పని చేస్తూ, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని మీరు అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఈ వైఎస్ఆర్ చేయటం ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు ఆసరా ద్వారా